ఈ నెల 11న ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. 400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రైల్వే స్టేషన్ నవీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం జగన్తో పాటుగా గవర్నర్ విశ్వభూషణ్ ప్రధాని పర్యటనలో పాల్గొనున్నారు. ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీలు ఆందోళనలకు సిద్దమయ్యాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు తెలిపేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. పన్నెండున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. రామగుండంలో పర్యటించనున్న మోడీ ఎరువుల కర్మాగారాన్ని అలాగే జాతికి అంకితం చేయనున్నారు. బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో రానున్న ప్రధాని అక్కడి నుంచి హెలికాప్టర్లో రామగుండం చేరుకుంటారు. ఎరువుల కర్మాగారానికి జాతికి అంకితం చేస్తారు. అయితే అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని పర్యటన కారణంగా రాష్ట్ర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా జాతీయ పార్టీ ప్రకటించిన కేసీఆర్ ప్రధానిని కలుస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.